పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజులు ఫేస్ మాస్క్లు అందజేత. బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలోని పడాల సూర్యనారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చేతికి గ్లౌజులు, ఫేస్ కి స్క్రీన్ గార్డు హెల్మెట్లు ఫౌండేషన్ ప్రతినిధి మాజీ వైస్ ప్రెసిడెంట్ పడాల వెంకట్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కరోనా వైరస్ ఎక్కువగా ఉందని, అయితే పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారని, వారి రక్షణ మన గ్రామానికి శ్రీరామరక్ష, అందువల్ల వారి ఆరోగ్యం కోసం ఈ బ్లౌజులు ఫేస్ హెల్మెట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఈ అందరికీ నమస్కారం. నా పేరు పడాల వెంకట్ రెడ్డి. సూనన్ రెడ్డి ఫౌండేషన్ పందలపాక. ఈ పందలపాక గ్రామంలో కరోనా నేపథ్యంలో విపరీతంగా విలయతాండం చేస్తున్న ఈ పరిస్థితుల్లో మరి మనందరి కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి మన పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్ కొరకాయి చెప్పి ఈరోజుని హ్యాండ్ గ్లౌజులు, శానిటైజర్లు, అలాగే ఫేస్కి గార్డు ఈ పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కరోనా ఈ ఇంత విపరీత పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో గ్రామ ప్రజలందరికీ అందరినీ నేను కోరేది ఒకటే, అందరూ కూడా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మాత్రమే బయటికి రండి, అలాగే ఫేస్కి మాస్క్ తప్పనిసరి, అలాగే హ్యాండ్ శానిటైజర్ కూడా వాడి అందరూ ఈ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం.